ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओके हरि ओम का दो। ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः माग्रधः कस्य स्विद्धनम्। तस्मादेते मंत्राः आत्मनो याथात्म्य प्रकाशनेन आत्मविषयं स्वाभाविकमज्ञानं निवर्तयन्तः शोकमोहादि संसारधर्म विच्छित्ति साधनं आत्मैकत्वादि विज्ञानं उत्पादयन्ति इति। ओके ఆ విధంగా ఇతి అంటే ఇతి హేతోహ వ్యాఖ్యాస్యామహ అని సంబంధం. ఇతి ఇతి హేతోహ ఈ కారణముగా, ఇతి ఎప్పుడు వచ్చినా ఇతి హేతోహ అని అర్థం. ఈ కారణముగా వ్యాఖ్యాస్యామహ, మేము దీనిని వ్యాఖ్యానించుటకు పూనుకుంటున్నాము అని అర్థం. అంటే వ్యాఖ్యానం చేయడానికి తగిన హేతు ఉండాలి కదా. ఏమిటా హేతు అంటే, ఈ జ్ఞానము ఈ ఆత్మ విషయమైన ఆత్మస్వరూపానికి సంబంధించి యథాత్మ్యమును ప్రకాశింపచేయుట ద్వారా, అంటే స్పష్టము చేయుట ద్వారా సంసార ధర్మములు శోకమోహాది సంసార ధర్మములు దూరమై మానవుడు కృతార్థుడవుతాడు. అటువంటి విజ్ఞానము ఆత్మైకత్వ విజ్ఞానము. కాబట్టి అటువంటి ప్రయోజనము, గొప్ప ప్రయోజనము ఈ విజ్ఞానము వలన కలదు గనుక ఇది వ్యాఖ్యాస్యామహ, మేము వ్యాఖ్యానం చేయబోతున్నాము. ఇక వ్యాఖ్యాస్యామహ అంటే భవిష్యత్తు, వ్యాఖ్యానం చేయబోతున్నాము. అయితే ఏదైనా ఒక పుస్తకాన్ని తయారు చేసేప్పుడు ఆ పుస్తకం యొక్క ప్రయోజనాన్ని, ఇతరములైన కొన్ని విషయములను ముందు నిర్ధారణ చేసుకునే పుస్తకాన్ని తయారు చేయాలి. ఊరికే ఏదో పుస్తకాలు రాయాలి, పుస్తకాలు రాయాలని కంగారు పడి రాయడం కాదు. ఆ పుస్తకానికి, జనుల పుస్తకానికి ఒక ప్రయోజనం ఉండాలి, జనులకు ఉపయోగపడాలి. అది అంతకుముందు లేని దానికంటే ఇది కొత్తగా కొంత ప్రయోజనాన్ని అందజేసే స్థితిలో ఉండాలి. అప్పుడే పుస్తకాన్ని వ్రాయాల్సి ఉంటుంది. దాన్ని వాళ్ళు పాపం పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఆధునిక కాలంలో పుస్తకాలు వ్రాయాలనే హడావిడిలో చాలామంది ఉంటూ ఉంటారు. ఏదో నాలుగు మాటలు ఎక్కడున్నవి ఎక్కడున్నవి పెట్టి రాసేసి శిష్యుల చేతను పది మంది చేతను దాన్ని కూర్పు చేయించేసి డీటీపీలు ఇవి అవి ఉన్నాయి కాబట్టి టెక్నికల్గా ఓ పుస్తకం అటు ప్రచురించేసి జనం మీద పారేయడం అలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆ పుస్తకానికి ఈ లక్షణాలు ఉండాలి. ఏమిటా లక్షణాలు? ఏవం ఉక్తాధికార్యభిధేయ సంబంధ ప్రయోజనాన్ సంబంధ ప్రయోజనాన్ మంత్రాన్ సంక్షేపతో వ్యాఖ్యాస్యామః. అధికారి, అభిధేయము, సంబంధము, ప్రయోజనము, ఈ నాలుగు చెప్పాలి. ఈ నాలుగు చెప్పే మీరు పుస్తకాన్ని తయారు చేసేందుకు పూనుకోవాలి. ఈ నాలుగు చెప్పాలి. వీటికి చతుష్టయము అనే పేరుతోటి సంబంధ చతుష్టయము అంటారు. దాంట్లో సంబంధం ఒకటి ఉండనే ఉంది. సో ఈ నాలుగు అంశములను నిర్ధారించిన తరువాతనే మీరు పుస్తకాన్ని వ్రాయడానికి పూనుకోవాల్సి ఉంటుంది. ఆ నాలుగు చెప్పాలి. ఏమిటవి? అధికారి, ఈ జ్ఞానమునకు యోగ్యుడు ఎవరు అది ముందు చెప్పాలి. అభిధేయ, మీరు ఈ పుస్తకంలో చెప్పదలుచుకున్న విషయమేమి? అభిధేయము చెప్పేది ఒకటి ఉంటుంది. ఏమిటి, దేని గురించి మీరు చెప్పదలుచుకున్నారు? సంబంధ ప్రయోజన, ప్రయోజన ముందు చూడండి. ఈ విషయాన్ని చెప్పడం ద్వారా దాన్ని తెలుసుకున్న జనులకు ఎటువంటి ప్రయోజనము సిద్ధించును? ప్రయోజనం. ఇక సంబంధము అని ఉంటుంది. సంబంధం అంటే అది ఒక టెక్నికల్. ఈ పుస్తకానికి, మీరు చెప్పదలుచుకున్న విషయానికి మధ్య గల సంబంధం ఏమి? ఇది నాలుగు. దాన్ని ఆ సంబంధానికి ఏమని చెప్తారు? ప్రతిపాద్య ప్రతిపాదక భావరూప సంబంధ అని చెప్తారు.
అంటే చెప్పదలుచుకున్న విషయము ప్రతిపాద్యము. ఈ పుస్తకము ప్రతిపాదకము, ఈ గ్రంథము ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఈ దేనిని ప్రతిపాదిస్తుంది? ప్రతిపాద్యమును ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఇప్పుడు సంబంధం ఏమిటి? అభిధేయానికి పుస్తకానికి సంబంధం ఏమిటి అంటే, అభిధేయము ప్రతిపాద్యము, పుస్తకము ప్రతిపాదకము, అది సంబంధం. కాబట్టి అలాగా వాళ్ళు నాలుగు అని పెట్టి ఆ సంబంధాన్ని ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. అది పెద్ద టెక్నికల్, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టెక్నికల్ డిస్కషన్, టెక్నికల్ డెఫినేషన్. బట్ అదర్వైజ్ మిగిలిన మూడు చాలా ముఖ్యం. ఎవరు అధికారి, అభిధేయము సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి, ప్రయోజనమేమి, సంబంధము, నాలుగు కలుపుకుంటే నాలుగు అవుతాయి. ఈ నాలుగు చెప్పాలి, చెప్తేనే పుస్తకానికి విలువ. ఈ నాలుగు మరి మీరు చెప్పొద్దా అని అంటే అలా అంటారేమో, ఆల్రెడీ చెప్పడమైనది, ఏవం ఉక్త, ఈ విధముగా చెప్పడమైనది. ఏ విధంగా, ఏం చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ అంటే చూడండి, అధికారి ఎవరు, ఎవడైతే ఈ పైన చెప్పిన దాన్ని బట్టి ఎవడైతే జీవితంలో ఆత్మస్వరూపమును తెలుసుకుని కృతార్థుడు కావాలనుకుంటాడో వాడు అధికారి. చాలామంది లోకంలో సత్యమును అన్వేషిద్దాము అని అనుకోరు. సత్యాన్వేషణ పరులు మీకు చాలా అరుదుగా కనపడతారు. సాధారణంగా లోకంలో ధనాన్వేషణలో ఉంటారు, లేకపోతే అధికారము, పేరు ప్రతిష్టలు మొదలైన వాటిని అన్వేషిస్తూ ఉంటారు. ఏదో సెలబ్రిటీ స్టేటస్లు ఇవి ఇవి అన్వేషిస్తూ ఉంటారు. అంతే తప్ప ఆత్మస్వరూప యాథాత్మ్యమును అన్వేషించే వాళ్ళు అరుదు. మామూలుగా దేవుడు అంటూ పూజలు అవి చేసేవాళ్ళు కూడా ఆ పూజల పేరుతో ఏవో భోగాలను, వాటిని ఇహలోక ప్రయోజనములనే అన్వేషిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు కూడా ఆత్మస్వరూపాన్ని అర్జెంటుగా తెలిసేసుకోవాలనే కంగారులో వాళ్ళు ఏమీ ఉండరు. మహా అయితే ఇహలోకంతో పాటుగా పరలోకము, స్వర్గాదులను అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో కొద్దిమంది ఉంటారు వాళ్ళు తమ స్వరూపమును అన్వేషించవలను, అన్వేషించి తెలుసుకునేవలను అని ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది, ఆత్మస్వరూపాన్వేషణ చేయకుండా మీరు ఇతరమును దేనిని అన్వేషించినా మీరు ట్రబుల్లో పడతారు. వెళ్ళి ఇతరము ఏముంటుంది, ఆత్మస్వరూపాన్వేషణ చేయకుండా ఇతరము అంటే ఏమిటవుతుంది, ధనాన్వేషణ, అది మనుషుల్ని గోతుల్లోకి తోసేస్తుంది. భోగాన్వేషణ, మనుషుల్ని రోగ మార్గం పట్టించేస్తుంది. అది దేవుడి అన్వేషణ, ఏదో పోతూ ఉంటాడు, విషయం తెలుసుకోకుండా దేవుడు దేవుడు అని చెప్పేసి అలా పోతూ ఉంటాడు. ఏదో ఉపాసనలని, తంత్రములని, ఇవనేవని ఎన్ని ఉన్నాయి లోకంలో, ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలిసి చేసివా? ఏదో అలాగ గతానుగతికో లోక, ఒకడిని చూసి మరొకడు అలాగ దేవుడి పేరుతోటి బోల్డ్ హడావిడి చేస్తూ ఉంటారు. ఆ రిలీజియస్ బిలీఫ్ పేరుతో చేసేటువంటి హడావిడి ఇంత అంతా కాదు. సో ఈ విధంగా మనుషులు ఆత్మస్వరూపాన్వేషణ చేయనంత వరకు ఆ వ్యామోహంలో పడిపోతూనే ఉంటారు. అంతా ట్రబులే. ఆత్మస్వరూపాన్వేషణ చేయకపోతే జీవితం అంతా కూడా దుఃఖమయమైపోతుంది. మనము యుక్తియుక్తముగా, సృజనాత్మకంగా, సంతోషంగా జీవించాలి అంటే తప్పక ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తీరాలి. అది ఒక నియమం. యుక్తియుక్తంగా అంటే లాజికల్గా బతకాలి, ఏదో మూర్ఖంగా బతికితే ప్రయోజనం ఏమిటి. అలాగే సృజనాత్మక క్రియేటివ్గా బతకాలి, హ్యాపీగా బతకాలి. ఇంత మాత్రం మనం సాధించాలి అంటే ఆత్మస్వరూపాన్వేషణ అనివార్యమవుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించే వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది కోసమని ఈ శాస్త్రము ప్రవర్తిల్లుచున్నది. అదియే దాని యొక్క అధికారి నిరూపణము. ఆ కొద్దిమంది అధికారులు, అధికారుల్ని చెప్పడం అయింది కదా, ఆ మంత్రాల్లో చెప్పారు. తర్వాత అభిధేయము. అభిధేయం ఏమిటి? ఆత్మయాథాత్మ్యమే అభిధేయము. ఆత్మస్వరూపం యొక్క యథార్థ జ్ఞానమే, అదియే అభిధేయము. ఆత్మ అంటే ఏమిటి? కర్త, లౌకికులు అనుకునే ఆత్మ అదంతా కూడా కల్పితమైన ఆత్మ, అది యథార్థమైన ఆత్మ కాదు. కాబట్టి ఆత్మయాథార్థ్యమే అభిధేయము. ప్రయోజనం ఏమిటి? శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తియే ప్రయోజనము.
సంబంధము ప్రతిపాద్య ప్రతిపాదక రూప సంబంధ శాస్త్రస్య అభిధేయస్య చ అది సంబంధము అయిపోయింది. నాలుగు చెప్పేశాం. నాలుగు ఎప్పుడైతే చెప్పేశారో ఇంకా యు ఆర్ రెడీ ఫర్ రైటింగ్ ద కామెంటరీ. అటువంటి మంత్రములు ఈ నాలుగు అంశములు నిర్ధారింపబడి ఉన్న ఈ మంత్రములను మేము వ్యాఖ్యానము చేయటానికి పూనుకుంటున్నాము. అయితే సాధారణంగా వ్యాఖ్యానము అంటే అలా ఎలాబరేట్గా ఛాదస్యంగా వ్యాఖ్యానం చేస్తామని మీరు అనుకోవద్దు. వ్యాఖ్యాన పద్ధతిలో రెండు పద్ధతులు ఉంటాయి, సమాస పద్ధతి, వ్యాస పద్ధతి అని. సమాస పద్ధతి అంటే సంగ్రహ సంక్షేపంగా చేసి వ్యాఖ్యానాన్ని సమాస పద్ధతి అంటారు. శంకరులది సమాస పద్ధతి, వ్యాసుడి పద్ధతి వ్యాస పద్ధతి. అంచేతనే ఆయనకి వ్యాసుడు అని పేరు. మహాభారతం ఎంత ఉంటుంది, ఎంత పెద్దది, దాన్నే సంక్షేపంగా చెప్పచ్చు. కానీ సంక్షేపంగా చెప్పరు, వ్యాసంగా విస్తారంగా చెప్తారు. ఆ పద్ధతి అలా ఉంటుంది. ఈయన ఏమంటున్నారంటే నేను అంత విస్తారంగా చెప్పే పద్ధతిని అవలంబించను, సంక్షేపంగానే చెప్తాను. భాష్యకారులు ఎప్పుడూ అలాగే ఉంటారు, చాలా సంక్షేపంగానే చెప్తారు. ఇంతంత భాష్యాలు ఉన్నట్టు అనిపించినా వాటిలో విషయము చాలా సంక్షేపంగా ఉంటుంది. భాష్యముల యొక్క సైజు అలా ఎందుకుందంటే ఉపనిషత్తుల యొక్క సైజు పెద్దదైతే భాష్యం సైజు పెద్దదైంది తప్ప భాష్యకారులు డైలేటెడ్గా చెప్పరు, చాలా సంగ్రహంగా చెప్తారు. అదొక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ శంకర భాష్య. కాబట్టి చెప్పబోతున్నాము. ఇప్పుడు మంత్రం ఇది. ఇంతటితోటి సంబంధ భాష్యం పూర్తయింది. ఈ సంబంధ భాష్యం మనకి ఏం చేస్తుందంటే ఆ మంత్రము 40వ అధ్యాయంలో ఉండే మంత్రాలకు అంతకు గడచిన 39 అధ్యాయాలతో ఉండే సంబంధము దాన్ని తెలుపుడు చేయుట. అంతేకాకుండా మనిషి జీవితంలో కర్మ ఉపాసనల యొక్క స్థానము, వాటికి జ్ఞానానికి ఉండే సంబంధము, ఇన్ని విషయాలు ఆ సంబంధ భాష్యంలో మనకు స్ఫుటమవుతూ ఉంటాయి. చాలా విలువైన భాష్యము అది, పూర్తయినది. ఇక మంత్ర వ్యాఖ్యానము. ఈశావాస్యమిదం సర్వం, ఇదం సర్వం. సో ఇది అంతా. ఇప్పుడు ఇదం అనగానే ఇదం శబ్దం చేతను నిర్దేశించబడే సర్వము దృశ్యము అనబడును. దాన్ని ఇదంతో నిర్దేశిస్తారు. అంచేతనే దేహము కూడా దృశ్యంలో పడుతుంది, ఎందుకంటే ఇదంతో నిర్దేశించగలుగుతారు కనుక. ఏది ఏదైతే ఇదం శబ్దం చేత నిర్దేశింపబడడానికి సంభవమవుతుందో ఆ సర్వము దృశ్యమే అవుతుంది. ఇగో ఈ సర్వము, ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఈ సర్వాన్నే వ్యాఖ్యానిస్తోంది మంత్రం. అంతా, అంతా అంటే ఏమిటండి? ఇప్పుడు అంతా అనే ఈ సర్వశబ్దము పరిచ్ఛిన్నమైన అర్థంలో కూడా మాట్లాడతారు. ఇదంతా అంటే ఈ హాల్లో ఉన్న అంతా అనే అర్థం కానీ చెప్పవచ్చు, అలా చెప్పచ్చు కదా. ఇదంతా నాదే అన్నాను అనుకోండి. ఇదం సర్వం మమ అంటే ఇదం సర్వం అంటే మొత్తం సృష్టిలో ఉన్న సర్వం అని అర్థమా? కాదు. ఈ చుట్టూ మన చుట్టూ ఉన్న ఈ సర్వము నాది. అలాగా అలాగంటిదా ఇదం సర్వం అంటే సర్వశబ్దానికి సంకోచంలో అర్థంలో వాడతారు. ఆ సెట్ని బట్టి ఉంటుంది, ఏ సెట్ గురించి మాట్లాడుతూ ఉంటారో ఆ సెట్లో ఉన్న సర్వము అని అభిప్రాయం. అగో అటువంటి అభిప్రాయం ఉంటుంది కనుక, అటువంటి అర్థము సహజము కనుక దాన్ని ఐదం సర్వముని మంత్రమే వివరిస్తోంది. ఏమని, యత్కించ జగత్యాం జగత్, ఈ సృష్టిలో ఈ జగత్తులో ఏది ఏదైతే కదిలీది ఉన్నదో ఆ సర్వము అని. ఇప్పుడు జగత్యా, జగతి అంటే పృథివీ, స్త్రీలింగ శబ్దం కదా. జగతి అంటే పృథివీ, పృథివ్యాం అని అవుతుంది. జగత్ యత్కించ జగత్, జగత్ అంటే కదిలి, ఫినామినల్ అని అర్థం, కదిలేది. ఈ జగత్ అనే పదం ఎలా వస్తుందంటే జాయతే ఇతి జం, గచ్చతి ఇతి గం. జాయతే జం చ గం చ, కర్మధారయ సమాసం. జం చ తత్ గం చ, అది జం అది గం, కర్మధారయ సమాసం. చేస్తే మీకు ప్రాతిపదిక ఏమని వస్తుందంటే జగ అని వస్తుంది. జమ్ అన్నప్పుడు ఆ అమ్మది విభక్తి ప్రత్యయం, విభక్తి ప్రత్యయం స్వతోమ్మని. కాబట్టి అది ప్రాతిపదిక జా. జాయతే ఇది జం, జా ప్రాతిపదిక. గచ్చతి ఇది గం, గా ప్రాతిపదిక. ప్రాతిపదిక అంటే స్టెమ్ వర్డ్.
ఈ రెండింటిని ఫ్యూజ్ చేయొచ్చు. కర్మధారయ సమాసంలో ఫ్యూజ్ చేస్తారు రెండింటిని. శీతోష్ణం అన్నట్టుగా అది చల్లగాను ఉంది, వేడిగాను ఉంది, అది రెండింటిని ఫ్యూజ్ చేస్తారు. ఒకే విభక్తిలో ఉంటాయి రెండును. ఫ్యూజ్ చేస్తే జా గా అనే ప్రాతిపదికలు రెండింటిని ఫ్యూజ్ చేస్తే ఏమొస్తుంది? జగ అనే ప్రాతిపదిక వస్తుంది. అప్పుడు ఓ సూత్రం ఒకటి ఉంది, హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం ఒకటి ఉంది. ఇది జగ అన్నది హ్రస్వము అంతమునందున్న ప్రాతిపదిక కనుక దీనికి పక్కన ఆ కృత్ప్రత్యయాన్ని చేర్చినట్లయితే ఏదో మొత్తానికి ఏదో ఆయో ఏదో ప్రత్యయం ఉంటుంది. ఆ వివరాలు నాకు గుర్తులేవు. మొత్తానికి తుగాగమం వస్తుంది, ఆ తుక్ అనే ఆగమం వస్తుంది, వచ్చి జగత్ అవుతుంది. కాబట్టి జగత్ అంటే అర్థం ఏంటన్నమాట, ఈ లోకంలో ఉండే ప్రతి జగత్తు, ఈ పృథివీ యందు ఉండే జగత్తు అంతా, అంటే పుట్టి చెలిస్తూ ఉండే సర్వము అంటే అంతాను. ప్రతీదీ పుట్టిందే, దీంట్లో పుట్టనిది ఏదీ లేదు. ఈ జగత్తులో, ఈ జగత్తులో ఉన్న సర్వము పుట్టినదియే. తర్వాత ఈ పుట్టి ఎలా స్థిరంగా ఉండేది? పోనీ పుట్టకముందు లేకున్నా పుట్టిన తర్వాత అయినా స్థిరంగా ఉందా అంటే అది లేదు. పుట్టిన తర్వాత కూడా అది పరివర్తనశీలమై ఉన్నది. అటువంటిది ఈ జగత్తులో ఉండే సర్వము. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, పుట్టింది మారిపోతూ ఉన్నది. కొండ అంతే, నది అంతే, ఇవన్నీ కూడా ఒక కాలంలో పుడతాయి, అలా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు గంగానది ఒకప్పుడు ఉన్నట్టుందా? ఇప్పుడు ఇప్పుడు మరి గంగానది ప్రక్షాళన కనుక సక్రమంగా పూర్తయితే ఇప్పుడు అంత అధ్వాన్నంగా భవిష్యత్తులో ఉండబోదు, భవిష్యత్తులో శుభ్రం కాబోతోంది. ఈ విధంగా అలాగా సృష్టిలో ప్రతీది మారిపోతూ ఉంటుంది. నదులు పర్వతాలు, ఇప్పుడు పూర్వం పెద్ద పెద్ద బండరాళ్ళు అవి కనపడుతూ ఉండేవి అలా వెళ్తుంటే, అటు ఎర్రగడ్డ కేసు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఇటు అటు పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడుతూ ఉండేవి. వీళ్ళు దేవాంతకులు బండరాళ్ళని అన్నిటినీ లేకుండా చేసేసారు. ఇప్పుడు ఎక్కడా బండరాళ్లే కనపడవు. మీకు బండరాళ్ళు కనపడాలంటే ఇంక ఎక్కడికో రాయలసీమకో ఎక్కడికో పోవాలి. ఇక్కడంతా బిల్డింగులు రోడ్లు తప్ప కనపడ్డ ప్రతి బండరాయిని పగలగొట్టేసి, పూర్వం అలాగా రాయి మీద రాయి ఉంటే ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోదగ్గట్టుగా ఉండేవి. అంత పెద్ద రాయి ఇంకో రాయి మీద ఎలా కూర్చుందో అని చూడడానికి కూడా మీకు గుర్తుందా? అటువంటి హైదరాబాద్ ఎరుగుదరా? ఇప్పుడు ఏమైపోయింది? ఆ హైదరాబాద్ లేకుండా అయిపోయింది. నామాల గుండు అని ఒక గుండు ఉండేది, ఆ గుండు ఉందా తీసేశారా? అది కూడా పగలగొట్టేసి ఉంటారు, ఐ డోంట్ నో. సో కాబట్టి రాళ్లను పర్వతాలని పగలగొట్టేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కొండల్ని నుగ్గు చేసేసి లేకపోతే కోసేసి లారీల్లో ఎక్కించేసి షిప్ల మీద ఎక్కించేసి చైనా పంపించేస్తున్నారు కొండల్ని. ఇది సర్కార్ డిస్ట్రిక్ట్స్లో కథ. అది అక్కడ ఉన్న కొండలే తక్కువ, ఆ కొద్దిపాటి కొండల్ని పగలగొట్టేసి చైనాకి తోసేసి చైనాకి అమ్మేస్తున్నారు. కొండరాళ్ళు కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు. చూడండి ఎలా ఉందో. కాబట్టి ఈ జగత్తులో కొండలకే దిక్కు లేకపోతే ఇక బ్రహ్మపుత్ర అన్నది ఏ రోజు ఎటువైపు ప్రవహిస్తుందో వాళ్ళకి తెలియదు. అస్సాంలో అది ఏడాది ఏడాదికి ఓ రోజు ఇటు పోతుంది, ఇంకో రోజు అటు పోతుంది, ఎటెటో పోతూ ఉంటుంది బ్రహ్మపుత్ర అని చెప్తారు. కాబట్టి కొండలు నదులు ఇత్యాదులే మారిపోతూ ఉంటే ఇక మిగతావి మారిపోతూ ఉంటాయని చెప్పడం ఏమంత కష్టం? చాలా తేలిగ్గా చెప్పవచ్చు. అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ జగత్తులో సర్వము పుట్టి మారిపోతూ ఉండేదే, ఈ పృథివీ యందు సర్వము అట్టిదియే. దీన్నే సింపుల్గా ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ఫినామినల్ వరల్డ్ అని చెప్తారు. ఈ ఫినామినల్ వరల్డ్, ఈ పృథివీ లోకమునందు మీకు అనుభవానికి వచ్చేటువంటి పరివర్తనశీలమైన పదార్థ జాతమంతా కూడా, పదార్థ సముదాయం అంతా కూడా అని అర్థం. ఇదం సర్వం యత్కించే జగత్యాం జగత్. ఆ యత్కించే పదానికి ఆ సర్వశబ్దాన్ని పూర్తి అర్థంలో మీరు ఉపయోగించండి అనే అభిప్రాయం. సర్వం యత్కించ అని ఎక్కడొచ్చినా ఆ సర్వశబ్దాన్ని, ఆ సర్వశబ్దం యొక్క అర్థాన్ని సంకోచం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని పూర్తి విస్తృతమైన అర్థంలో మీరు వాడండి అని అర్థం. అంతా ఏదైతే ఉందో అది అంతా అన్నారనుకోండి, అప్పుడు అంతా అనే మాటని సంకోచం చేయాల్సినటువంటి సందర్భం ఏమీ లేదనే అభిప్రాయం. ఎత్కించే జగత్యాం జగత్, ఈ సర్వము. ఇప్పుడు ఈ సర్వమును ఏం చేయాలి? వాస్యం.
వస ఆచ్ఛాదనే అని ధాతువు. కప్పివేయబడవలను, వాస్యం అంటే కర్మని ప్రయోగం కాబట్టి అయ్యా అని కనపడుతోంది కదా. సో వస్ ధాతువు యా అనే ప్రత్యయం కర్మని ప్రయోగ ప్రత్యయం చేసిస్తే ఆ వస్సులో ఉండే అకారానికి దీర్ఘం వచ్చి వాస్యం అవుతుంది. సో కప్పివేయబడవలను వస. ఇప్పుడు వసతి అంటారు. వసతి అంటే ఒక స్థానం చూసుకుని చుట్టూ గోడలు కట్టి పైన పైన కవర్ వేసేస్తే దాన్ని వసతి అని పేరు. రూఫ్ అని అర్థం ఇంగ్లీష్లో. డూ యూ హ్యావ్ ఎ రూఫ్ టు లివ్ అండర్ అని అడుగుతారు. అంటే రూఫ్ అంటే పై, అది రూఫ్ వస అంటే అర్థం. కప్పి అది కప్పి ఉంచుతుంది పైన ఎలిమెంట్స్ వర్షాలు అవి పడకుండా. కాబట్టి ఆ వస అదే ధాతువు అది. కాబట్టి వాస్యం కప్పివేయబడవలేను. ఈ జగత్తులో ఉండే సకల పదార్థ జాతము, జాతము అంటే సముదాయము, కప్పివేయబడవలేను. దేని చేత కప్పివేయబడాలి అంటే ఏదైనా ఒక టార్పాలిన్ ఏదంటారు చూడండి, అలాంటివి తీసుకొచ్చి అలా కవర్ చేసి పారేయాలి. ఇట్ హ్యాస్ టు బి కవర్డ్ బై వాట్? బై ఈషా. ఈ పదాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈషా అన్నది తృతీయ ఏకవచనం. ఇప్పుడు మీకు శబ్దం ఒకటి మీకు గుర్తు చేస్తా, శబ్దమంజరిలో ఉంది విట్ విష, చెప్పండి ఒకసారి విట్ విష విష విషం విష విష విషా విడ్భ్యాం విడ్భి. సప్తమే ఏకవచనం, సప్తమే విభక్తి. విషి విషోహ విట్సు, అది శబ్దం. విష అని ఉంది కదా. ఇప్పుడు వి తీసి ఈ పెట్టండి, శబ్దం. షకారాంత పుంలింగ ఈక్షబ్ద ఈశ్వరుడు ఈట్ ఈశౌ ఈశః ఈశం ఈశౌ ఈశః ఈశా ఈడ్భ్యాం ఈడ్భిః. అది శబ్దం ఈశా. సో ఈట్ చేత అని అర్థం. ప్రథమ ఏకవచనం ఈట్ కదా మరి. ఈశా అంటే ఈట్ చేత. ఇప్పుడు ధాతువు, ధాతువు నుంచి ఎలా వచ్చిందో మీకు చెప్తా. ఇషా ఐశ్వర్యే అని ధాతువు. ఈ పుస్తకం అది కాదు, అదే ఆ పైదే. ఇషా ఐశ్వర్యే కరెక్టే అవుతుంది. కనపడిందా ఏమనిచ్చాడు? ఓకే, ఇషా ఐశ్వర్యే. ఇష ఇషా అని ఆ ఉచ్చారణార్థం. ఆ ఇష్ మిగులుతుంది ధాతువు. ధాతువు ఇష్ భూసత్తాయాం అన్నట్టుగా ఇషా ఐశ్వర్యే అకారం తీసేయండి, ఇష్ అని మిగులుతుంది. దీర్ఘం ఉందా? ఈష ఐశ్వర్య ఈషా, ఈషానా ఈషాయా? ఈషా కాదు, ఈషా ఉండాలో. ఈషా ఐశ్వర్య ఈష్ ఈష్ కరెక్ట్. నేనే పొరపడ్డాను. ఇష ఇచ్చాయా ఈషా ఐశ్వర్య. ఇప్పుడు నేను పొరపడ్డాను, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ధాతువు కరెక్ట్గా చెప్పాలి. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ మై సెల్ఫ్. ఎనీవే ఈషా ఐశ్వర్య. ఈషా అనే ధాతువులో అకారం తీసేయండి, ఈష్ మిగులుతుంది. దీనికి అర్థం ఏంటంటే ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఈశ్వరభావము. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఈశ్వరభావము అంటే ఏమిటి? ఉంటే లోకంలో ఈశ్వరుడు ఈశ్వరుడు అనుకుంటారు, అలా కాదు. ఈశ్వరభావము అంటే కమాండింగ్ అండ్ కంట్రోలింగ్ పవర్ అని అర్థం. ద పవర్ దట్ కమాండ్స్ అండ్ కంట్రోల్స్, అది ఈశ్వరభావము. నిజానికి ఈశ్వర అనే మాట కూడా ఈష్ నుంచే వచ్చింది. ఈష్ అనే శబ్దము ఈట్ ఎలా అయిందో తెలుసిన? ఈష్ శబ్దం, ఈష్ ప్రాతిపదిక, సుప్పు పుడుతుంది. ఈష్స్ హల్ఞాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రత్యం హల్ అనే సూత్రం చేత సుప్పు పోతుంది, ఈష్ మిగులుతుంది. దానికి వ్రశ్చ భ్రశ్జ ఎట్సెట్రా చషాం షహ అనే సూత్రం చేత ఈష్ కాస్త పదాంతమునందు ఉంది కనుక ఈష్ అవుతుంది. ఈష్ అయిన తర్వాత జలాంజశోంతే జష్టం వచ్చి ఈడ్ అవుతుంది. ఈడ్ అయ్యాక ఈట్ అవుతుంది.
అది వావసానే. కాబట్టి ఆ షా షాయి షా డాయి డా తాయి ఆ రకంగా ఈట్ వచ్చింది. మీకు మంత్రంలో ఈట్ కనపడదు, ఈట్ ప్రథమా ఏకవచనం ఎలా వచ్చిందో చెప్పాను. కాబట్టి ఈ షా అంటే దానికి అనువాదం ఏమిటంటే ఈ సర్వమును కమాండ్ అండ్ కంట్రోల్ అంటే సర్వమును నియంత్రిస్తూ ఉండే శక్తి అని అర్థం. నేను కాంప్లికేట్ చేసి పెట్టానా? అర్థమైందండి, అర్థమైంది, ఇబ్బంది ఏం కాలేదు కదా. కాబట్టి ఈషా అంటే తృతీయ ఏకవచనం, ఈట్ అంటే అర్థం ఏమిటి? ఈట్ అంటే అంతర్యా సర్వమును సర్వమును యమిస్ నియమిస్తూ ఉండే అంటే కమాండ్ అండ్ కంట్రోల్. నియమించుట అంటే కమాండ్ అండ్ కంట్రోల్. సర్వమును నియమిస్తూ ఉండే ఆ మహాశక్తికి ఈష్ ఈట్ అని పేరు. అటువంటి ఈట్ చేత అంటే ఈషా అంటే ఈశ్వరేణ అని చెప్పచ్చు. అయితే ఈశ్వరే కర్తరర్థం అవును, అసలు క్విప్ అనే ప్రత్యయం వచ్చింది, కర్తరి క్విప్ అనే ప్రత్యయం వచ్చి అది సర్వాపహార ప్రత్యయం అంతా పోయి దానికి కర్త అనే అర్థంలో వచ్చింది. అంటే సర్వమును నియంత్రించువాడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఈశా సర్వమును నియంత్రిస్తూ ఉండే పరమేశ్వరుని చేత. ఏమంటే ఈ సర్వమును నియంత్రించుట అనే దానికి ఒక అందమైన పదం ఉన్నది, అంతర్యామి. సర్వాంతర్యామి అయిన ఈశ్వరునిచే ఈ సర్వము కప్పివేయబడవలెను. ఈ మాట ఎలాంటిదంటే ఈ ఆభరణ ప్రపంచమునంతను బంగారముతో కప్పివేయాలి అన్నట్లు. అలాంటి వాక్యం అది, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీతో చెప్తాను, మీరు ఆభరణ ప్రపంచమునంతను బంగారముతో కప్పివేయుడు అని చెప్తాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు అక్కడ చేయాల్సింది ఏమీ ఉండదు, అంతా బంగారమే. అయితే మీరు చేయాల్సింది ఉంటుంది కూడా. ఎలాగంటే మీరు నామరూపములుగా అనేకముగా చూస్తూ ఉన్నారా లేదా? ఆ చూసే దృష్టిని మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనేకములైన నామరూపములుగా చూచుట అనే పరిస్థితి నుంచి బయటపడి సర్వము ఒకే ఒక బంగారము అనే విధముగా దర్శించుటను మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అది దాని అర్థం తెలిసిందండి. ఇప్పుడు దీని పరిస్థితి ఎలాగంటే బంగారపు ఆభరణముల షాపులో ప్రవేశించారనుకోండి ఒక వ్యక్తి. ఆ ఆభరణాల షాపులో ఉన్న ఇదం సర్వం, ఆ సర్వమును ఎలా చూస్తాడు? అనేకములు భిన్న భిన్నములు అని చూస్తాడు మొట్టమొదట. ఎప్పుడైతే ముందుగా అనేకములుగా చూస్తారో వెంటనే ఈ అనేకము రెండింటి కింద విడిపోతుంది. ఒకటి రా ఇష్టము, ఇంకొకటి అనిష్టము అనే రెండు రూపాలుగా విడిపోతుంది. అది అలా మనం చూస్తుండగానే విడిపోతుంది, మన దృష్టిలో విడిపోతుందని అభిప్రాయం. కాబట్టి ఈ అనేకములో కొన్ని ఇష్టములు కొన్ని అనిష్టములు ఉంటాయి. తెలుగులో అయిష్టం అంటారు. అయిష్టం అనడం కంటే అనిష్టము అంటే సంస్కృత భాషకి తగ్గట్టుగా బాగుంటుంది. కాబట్టి కొన్ని ఇష్టములు కొన్ని అనిష్టములు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇష్టముల ఎడల రాగమును అనిష్టముల ఎడల ద్వేషమును కలిగి ఉంటాం. అంటే ఇష్టములు మనకు కావాలి, మన దగ్గరికి రావాలి, అనిష్టములు మనకి దూరంగా పోవాలి అనే ప్రవృత్తిని కలిగి ఉంటాం. రాగద్వేషములు ఉంటాయి. ఎప్పుడైతే రాగద్వేషములు నిర్మాణమై ఉంటాయో ఈ రాగద్వేషములచే ప్రేరితుడై మనిషి కర్మలను చేస్తాడు. రాగద్వేష ప్రేరణ లేకుండా కర్మలు ఉండవు. కర్మలను చేసిన కారణంగా ఆ కర్మలు పుణ్యాపుణ్యములను సంపాదిస్తాడు. ఆ కర్మలు ధర్మ అధర్మములు అవుతాయి. ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు. ధర్మాధర్మములను బట్టి పుణ్య అపుణ్యములను లేక పుణ్యపాపములను సంపాదిస్తాడు. ఆ పుణ్యపాపములను బట్టి సుఖ దుఃఖములను అనుభవించాల్సి ఉంటుంది. ఈ జన్మలో సుఖ దుఃఖాలను అనుభవించాలి. ఇంకా పుణ్యపాపములు ఖర్చు కావు కనుక ఇంకా మిగిలి ఉంటాయి కనుక మళ్ళీ జన్మనెత్తి పుణ్య సుఖ దుఃఖాలను అనుభవించాలి. మళ్ళీ జన్మ ఎత్తాడు కాబట్టి మళ్ళీ మృత్యువు తప్పదు.
ఈ జన్మకి మృత్యువుకి మధ్యలో రాగద్వేష ప్రేరితుడే కర్మలని చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఈ సైకిల్లో పడి గిరగిరగిరగిరా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి దీనికే సంసార చక్రము అని పేరు. ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంసార చక్ర పరిభ్రమణమునకు హేతు ఎక్కడ ప్రారంభమైనది? ఇష్టాయిష్టములుగా విడదీయుట. అలా విడదీయుటకు హేతువేమిటి? అనేకముగా దర్శించుట. అనేకములు భిన్న భిన్నములు అనే దర్శనమే ఇష్టాయిష్టములకు ఆ క్రమంలో మొత్తం సంసార చక్ర పరిభ్రమణమునకు హేతువైనది. ఇప్పుడు అనేకములుగా దర్శించుట మానివేసి ఏకముగా దర్శించవలెను. అంటే అనేకములను ఏకముతో కప్పివేయవలెను అంటే అదే అభిప్రాయం. ఇప్పుడు మీరు బంగారపు దృష్టాంతాన్నే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి మీరు బంగారపు షాపులోకి వెళ్తారు, ఇదంతా బంగారమే అని దర్శించారనుకోండి. మీరు మీలో మీరు దాన్ని సరిచూసుకోండి, సరిపోల్చి చూసుకోండి. ఇదంతా బంగారమే అని దర్శించారనుకోండి. దర్శిస్తే దీంట్లో ఇష్టము అనిష్టము అనే విభాగం ఉండదు. ఇంకా ఇష్టానిష్ట విభాగం ఎప్పుడైతే లేదో ఇంకా రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేకపోతే కర్మ ప్రవృత్తి ఉండదు. కర్మ క్రియలు ఉంటాయి, న్యాచురల్గా జరిగే క్రియలు ఏవో ఉంటాయి తప్ప ఒకనొక ఇచ్ఛచేత ప్రేరితుడై చేసేటువంటి కర్తాభోక్త రూపమైన క్రియలు ఉండవు. అంటే ధర్మాధర్మాలు ఉండవు, అంటే పుణ్యపాపాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, జన్మమృత్యువులు ఉండవు. సంసార చక్రం నుంచి వీడు బయటపడిపోయి జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఈ మన భారతీయ సమాజమే మీరు తీసుకుంటే బంగారము ఆభరణముల ఎడల ఉండే వ్యామోహానికి హేతు వ్యామోహం మనకి అంతటా కనపడుతూ ఉంటుంది. సమాజంలో ఎంతటి వ్యామోహము గలదంటే ఎక్కడ చూసినా జ్యువెలర్స్ షాప్స్ చెలరేగిపోయే వ్యాపారాలు చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద షాప్స్. చిన్న టౌన్ ఉంది హైదరాబాద్కి 150 మైళ్ళ దూరంలో. ఆ టౌన్ నుంచి ఒక సజ్జను నా దగ్గరికి వస్తూ ఉంటాడు, మంచి సేవా కార్యాలు అవి చేస్తూ ఉంటాడు, అందుకోసం వస్తూ ఉంటాడు. అతని వ్యాపారం ఏంటంటే బంగారపు కొట్టు, చిన్న వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటాడు. నేను అడిగాను, ఏమయ్యా మీ ఊళ్ళో, అది చిన్న ఊరు, అది చిన్న టౌన్, అది హైదరాబాద్, ఐ కెన్ అండర్స్టాండ్ చిన్న టౌను, ఆ టౌన్లో బంగారపు ఆభరణాలు కొనుక్కోవాలంటే అందరూ హైదరాబాదే పరిగెత్తుకొస్తారు కూడా పైగా. అలాంటిది మీ చిన్న టౌన్లో నువ్వు బంగారపు ఆభరణాల వ్యాపారం నడిపిస్తున్నావు, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అని అడిగాను. చాలా బాగా నడుస్తుందండి, మాకు మంచి కస్టమర్స్ ఉన్నారు, టౌన్ చిన్నదైనా జనాల దగ్గర డబ్బులు లేకపోయినా మా వ్యాపారానికి ఏమీ లోటు లేదు అని చెప్పాడు. కాబట్టి ఎంత వ్యామోహం ఉన్నదో చూసారా. ఈ వ్యామోహమునకు అంతకు కారణం ఏమిటంటే ఇదంతా బంగారం ఒక్కటియే అని దర్శించలేకపోవుటయే కారణం. ఏనాడైతే అంతా బంగారము తక్క మరి ఏదీ లేదు అని ఒక వ్యక్తి ఆ ఆభరణములను దర్శించగలుగుతాడో అదే క్షణంలో అతనికి రాగద్వేష విముక్తుడైపోతాడు. అది దృష్టాంతం. దృష్టాంతం సరిపడిందండి. సరిగ్గా ఇదే పనిని మీరు ఈ జగత్తు విషయంలో చెయ్యాలి. ఎలాగా? దీనికి 2-స్టెప్ ప్రాసెస్ ఉంది. ఎలాగంటే ఇదం సర్వం అన్నప్పుడు ఎత్కించే జగత్యాన్ని కదా, ఎన్నెన్నో ఉన్నాయి. మీరు అవన్నీ లెక్క పెట్టుకుని ఇది మామిడి చెట్టు, ఇది తలుపు, ఇది గోడ, ఇది ఇల్లు, అది పిల్లి, ఇది కుక్క అంటూ అలా లెక్క పెట్టుకుంటూ ఈ కుక్క కూడా దేవుడే, ఆ పిల్లి కూడా దేవుడే, అలాగా దాన్ని అలా చేయటం అది కాదు అక్కడ పద్ధతి. ఇది నాట్ ది ప్రాపర్ వే. ఎందుకంటే ఆ లెక్కకి హద్దు పొద్దు ఏముండదు, అలా పోతూ ఉంటుంది. మీరు 100 ఏళ్ళు లెక్క పెట్టినా ఇంకా లెక్క పెట్టచ్చు. దట్ ఈజ్ నాట్ ది వే. రిడక్షనిజం అని కొంచెం రిడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. కొంత క్వాంటిఫై, కొంత దీన్ని క్లాసిఫై చేసుకుంటే గుట్టలు గుట్టలుగా ఇది ఒక క్లాస్ అదొక క్లాస్ అని అలా చేస్తే మీకు అర్థం చేసుకోవడం కూడా తేలిగ్గా ఉంటుంది. క్లాసిఫై ఆ క్లాసిఫై చేసే పద్ధతి ఏమిటంటే పంచభూతములు ఇదం సర్వం అంటే ఎత్కించి జగత్యాం జగత్ ఇదం సర్వం అంతా కలిపి 5కి రెడ్యూస్ చేయొచ్చు. పంచభూతములు, పంచభూతములు అంటే ఏమిటి? పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ. ఇప్పుడు ఈ నేల, పృథివీ అంటే నేల, ఈ పృథివీ ఇది ఈశ్వరుడే. దాంతో మీరేం చేశారు? ఇది పృథివీ,
ఇది జలములు, ఇది అగ్ని, ఇది వాయువు అని అలాగ అనేకముగా దర్శించటం మానేసి పృథివీ అనే నామరూపాలే తప్ప ఈశ్వరుడే, అగ్ని అనే నామరూపములే తప్ప ఈశ్వరుడే, జలములు ఈశ్వరుడే, వాయువు ఈశ్వరుడే, ఆకాశము కూడా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడితో కప్పివేసేయండి. అప్పుడు మీకు పృథివీ అప్తేజో వాయువు ఆకాశములు అనే భేద బుద్ధి తొలగిపోయి సర్వమునందు ఒకే ఈశ్వరుణ్ణి దర్శించవలెను. యు హ్యావ్ టు విజువలైజ్ లైక్ దాట్, యు హ్యావ్ టు ఫీల్ లైక్ దాట్. దాన్ని ద ఫీలింగ్ అంటారు. ఈ ఫీలింగ్ అండ్ థింకింగ్, దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉదయమే లేచినప్పుడు మీరు అభ్యాసం చేసి చూడండి, ఓం చెప్పాలి. ఓం చెప్పేప్పుడు ఎలా చెప్పాలంటే ఆ ఫీలింగ్తో చెప్పాలి, మెకానికల్గా చెప్పడం కాదు. మెకానిక్ అందరూ అన్నీ మెకానికల్గా చేసి పారేస్తారు, యాంత్రికంగా చేసి పారేస్తారు. నిద్రలేస్తారు, నిద్రలేచి ఇటువంటి చూస్తూ కరాగ్రేవస్తే లక్ష్మీ కరమధ్య సరస్వతి కరము లేదు గోవింద కర ప్రభాత ఎకర దర్శనం అని ఇలా అనేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసి సంసారంలో పడిపోతాడు. ఎక్కడ ఫీలింగ్ ఉండదు, అలా ఉండకూడదు. ఫీలింగ్ ఉండాలి. ఇలాగా చక్కగా నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని ఓ అని ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరిస్తూ తన యొక్క దైవత్వాన్ని, అంటే ఆ ఈశ్వర దైవత్వము డివినిటీ నా స్వరూపమే అని తన దైవత్వాన్ని తాను ఫీల్ కావాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. మీకు అది అనుభవానికి వచ్చేస్తుంది, సహజంగా న్యాచురల్గా అనుభవానికి వచ్చేస్తుంది. అలాగే ఇది నేల ఇది నీరు అంటూ అలా విడదీసి చూడడం మానేసి నేలన్నా నీరన్నా నిప్పన్నా గాలన్నా నింగి అన్నా అంతా ఒకే ఈశ్వరుడు అని దర్శించటము అభ్యాసం చేయాలి. మీరు అలా అభ్యాసం చేయండి అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఇది ఇల్లు, ఇది ఫ్లాటు, ఇది పొలము, ఇది కొబ్బరి తోట, ఇది వరి తోట అలా చూశారనుకోండి, క్షేత్రములు రియల్ ఎస్టేట్ కింద చూశారనుకోండి, అప్పుడు మీకు రియల్ ఎస్టేట్ దృష్టితో చూస్తే ఇది మనకి కావాలి, ఇది మనకి వద్దు అనే రాగద్వేషాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కాకుండా పృథివీ దృష్టితో చూశారనుకోండి, రాగద్వేషాలు ఉండవు. గమనించారా అది? అంచేతనే మీరు రోడ్డు మట్టు నడిచి వెళ్తుంటే ఇటువంటి బిల్డింగులు చూశారనుకోండి, బిల్డింగులు కానీ లేకపోతే ఫ్లాట్లు ఖాళీ నివేశన స్థలములు కానీ చూశారనుకోండి, మనం ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ బిల్డింగ్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని కోరికలు బయలుదేరుతాయి. అలా కాకుండా మీరు విమానం నుంచి కిందకు చూశారనుకోండి, సపోజ్ విమానం నుంచి కిందకు చూస్తే అంత పృథివీ కనపడుతుంది. పృథివీ కనపడితే మీకు అప్పుడు కోరికలు కలగవు. విమానం నుంచి కిందకు చూసినప్పుడు ఈ పృథివీలో ఫ్లాట్ ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు అనే కోరికలు కలగవు. ఒక ఆశ్చర్యము కలుగుతుంది, అబ్బా విశాలమైన పృథివీ కదా ఇది అనే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఆ చూచి చూపులో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అలా విస్తారమైన మైదానాన్ని ఒకదాన్ని నేను మా మిత్రుడు కలిసి చూసాం. మా మిత్రుడు రియల్ ఎస్టేట్, అతను బాంబేలో ఉండేవాడు, రియల్ ఎస్టేట్, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన నేను కలిసి ఒక విశాలమైన మైదానాన్ని చూసాం. అబ్బా ఎంత విశాలంగా ఉంది మైదానం అని నేను ఆశ్చర్యపోతూ ఉండగా అతను అంటాడు, దీంట్లో 1/10 పీస్ కనుక అయితే బొంబాయిలో ఉండుంటే ఎంత పెద్ద బిల్డింగులు కట్టి పెద్ద వ్యాపారం, కోట్ల వ్యాపారం చేసి ఉండేవాళ్ళం కదా అంటాడు. చూసారా ఆ పృథివీని చూసే దృష్టిలో ఎంత తేడా ఉందో మీరు గమనించారా? కాబట్టి మీరు నామరూపాత్మకంగా చూడడం మానేసి ఏకత్వంగా చూడడం అభ్యాసం చేస్తే పృథివీ అంశంలోనే మీకు రాగద్వేషాలు ఉండవు. పృథివీ అంటే రాగద్వేషాలు ఉండవు. రియల్ ఎస్టేట్ అన్నారనుకోండి, అన్నీ రాగద్వేషాలే. జలములు, ఇప్పుడు జలములు కూడా దీంట్లో 2 రకాలు. ఇప్పుడు ఇది ఈ జలాశయం మాది, ఈ నుయ్యి మాది, ఈ కుళాయి మాది అని మీరు అలా పెట్టుకుంటే దాని ఎందు రాగద్వేషాలు ఉంటాయి. అలా కాకుండా ఒక రిలీజియస్ ధోరణి ఉన్నది, రిలీజియస్ దృష్టి. కొన్ని సందర్భాల్లో దాన్ని కూడా అధిగమించాల్సి ఉంటుంది. రిలీజియస్ దృష్టి ఎలా ఉంటుందంటే, మన విజయవాడలో ఉన్నవాళ్ళు రైలెక్కి కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తారు, కాశీలో ఉన్నవాళ్ళు
రైలు ఎక్కి విజయవాడ వచ్చి కృష్ణలో స్నానం చేసి వెళ్తారు. మీరు ఎప్పుడైనా కృష్ణానదికి వెళ్తే తెలుస్తుంది మీకు, పొద్దున్న 6కి మీరు కృష్ణానదికి వెళ్ళండి. ఆ కనకదుర్గ గుడి వైపు వెళ్ళి అక్కడ అటువైపు కృష్ణానదికి వెళ్ళాలి. అంటే బ్యారేజీకి అవతల వైపు కృష్ణానదికి వెళ్ళి అక్కడ ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్లో మీరు స్నానానికి వెళ్తే అదే టైంలో ఒక 50 మందో 100 మందో స్నానం చేయడానికి సిద్ధంగా స్నానం చేస్తూ ఉంటారు. అక్కడ బస్సులు నిలబడి ఉంటాయి. వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి కృష్ణానదిలో స్నానం చేయడానికి వచ్చారు. నేను ఒకసారి వాళ్ళలో ఒకరిని అడిగాను, ఏమయ్యా మీరు ఎక్కడ ఉంటారు? మేము కాశీలో ఉంటామండి అన్నారు. ఓకే, ఎప్పుడైనా గంగలో స్నానం చేస్తారా మీరంటే? ఆ గంగలో ఎక్కడ స్నానం? వాళ్ళు గంగలో స్నానం చేయరు, వాళ్ళు అక్కడ బాత్రూంలో స్నానం చేస్తారు, కానీ ఇక్కడ కృష్ణలో స్నానం చేస్తారు. మనం ఏం చేస్తాం? మీరు ఎప్పుడైనా విజయవాడలో దిగి కృష్ణానదిలో స్నానం చేయాలని మీకు అనిపిస్తుందా? కళలో కూడా అనిపించదు. మీరు గంగానదిలో కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తారు కదా, ఖర్చు పెట్టుకుని ధనాన్ని ఖర్చు పెట్టుకుని చేసి వస్తారు. కాబట్టి ఈ దృష్టి, కృష్ణ తక్కువ గంగ ఎక్కువ అనే ఈ దృష్టి కూడా సరికాదు. ఆ దృష్టి, ఆ రిలీజియస్ దృష్టి నుంచి కూడా మనం అతీతంగా పోవాల్సి ఉంటుంది. గంగన్న మీ మన మహర్షులు ఏమన్నారు, మీ బాత్రూంలో ఉండే బకెట్లో ఉన్న నీరు కూడా గంగే చే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సందిశంకురు. బకెట్లో నీరులోనే నర్మద, గంగ, సింధు, కావేరి అన్ని నదులు గలవు అని దర్శించమన్నారు. కాబట్టి ఇదంతా దర్శనమే. ఇప్పుడు అది గంగ పవిత్రము అంటే అది దర్శనం తప్ప మరేమున్నది? అంతా దర్శనమే, భావనయే. కాబట్టి జలములు, ఇవన్నీ జలములు. నేను దీన్ని బాగా అభ్యాసం చేశాను. మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, ఏదో నా గురించి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను అభ్యాసం చేశాను. ఎలాగంటే నేను యుఎస్ వెళ్తాను, అక్కడ డెలవేర్ ఉంటుంది. డెలవేర్ ఈజ్ ది గంగా ఫర్ మీ. డెలవేర్ రివర్ ఈజ్ ది గంగా, అదే గంగ అంటే. మిస్సిసిపి రివర్ కనపడింది అనుకోండి, అదే గంగ. అలాగే టెన్నెస్సీ వెళ్ళినప్పుడు టెన్నెస్సీ రివర్ కనపడుతుంది, అదే గంగ. అలాగే నైలు, కైరో వెళ్తే నైలు నది దర్శనం అవుతుంది, అదే గంగ. యూరప్ పోతే డానుబే మొదలైన నదులు దర్శనమవుతాయి. లండన్ వెళ్తే థేమ్స్ నది దర్శనమవుతుంది, స్వచ్ఛమైన నది. ప్రపంచంలో కల్లా థేమ్స్ నదికి ఒక ప్రత్యేకత కలదు. అదేమంటే చాలా అత్యంత జనసమ్మర్దం కలిగిన మహానగరం గుండా ప్రవహిస్తూ ఒక లేశమంత కూడా ఇంప్యూరిటీ లేకుండా ప్రవహించే నదికి థేమ్స్ నది, అది ప్రత్యేకత. దాన్ని ఆ ప్రత్యేకత వోల్గా, డానుబే మొదలైన ఇతర రివర్స్ కూడా లేదు. ఎంతో కొంత ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఆ రివర్స్లో. వెరాజ్ థేమ్స్ రివర్ ఇట్ గోస్ త్రూ లండన్, బట్ ఒక్క అణువంత కూడా ఒక మాలిన్యము మీకు నదిలో ఉండదు. మీరు ఆ నదిలో నీళ్ళు అలా తీసుకుని ఇలా తాగేసేయచ్చు. అంటే ఈ బాటిల్ నీళ్ళు ఎందుకు పనికిరావు థేమ్స్ నదిలో నీటి ముందు? నిజంగా, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. అంత స్వచ్ఛమైన నది, అదే గంగ. కాబట్టి ఎక్కడ ఏ జలాశయమున్నా ఈ పేర్లు అన్నిటికీ అతీతంగా జలము ఈశ్వరుడు, అగ్ని చితాగ్ని అయినా సరే యజ్ఞాగ్ని అయినా సరే ఒకే ఈశ్వరుడు. అంచేతనే శ్రీ రుద్రుడు అని పేరు వచ్చింది. చితాగ్ని అన్నా రుద్రుడు, అదే రుద్రుడు ఇక్కడ హోమాగ్ని రూపంగా ఉన్నాడు. యజ్ఞశాలలో విష్ణు రూపంగా ఉన్నాడు, శ్మశానంలో రుద్రుడు రూపంగా ఉన్నాడు, అదే పరమేశ్వరుడు. కాబట్టి ఒకే అగ్ని. ఇంకా అగ్ని యందు ఇన్ని భేదములు ఏమీ లేవు. కర్మకాండ వాళ్ళకి అన్ని భేదాలే. కర్మకాండ అంటేనే భేదం ఉంటుంది, ఈ అగ్ని వేరు, ఆ అగ్ని వేరు, ఈ అగ్ని వేరు అని విడివిడిగా పెట్టుకుంటారు. చితాగ్ని అపవిత్రమైన అగ్ని అంటారు కూడా పైగా. ఇలా ఇంట్లో గృహ్యాగ్నులు పవిత్రమైన అగ్నులు, అగ్నులు బహువచనం, చితాగ్ని అపవిత్రము. కర్మకాండ అంటే అలాగే ఉంటుంది. కాబట్టి అగ్ని ఏదైనా అగ్నియే. అలాగే కాకుండా చుట్టూ సృష్టి అంతా కూడా మీకు ఆ హీట్ని మీరు దర్శించవచ్చు. ఎక్కడ చూసినా హీట్, వేడి ఉంటుంది. ఈ వేడి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. వాయువు, వాయువు ఈశ్వరుడే. ఫైనల్గా ఆకాశము ఈశ్వరుడే అని ఈ విధంగా పంచభూతములను ఈశ్వర భావనతో దర్శించుట. అలా దర్శించడం పేరే ఈశ్వరునిచే కప్పివేయుట. అది
కప్పివేయడం అంటే ఆ దృష్టితోటే కప్పివేయటం, దృష్టి తప్ప మరేది కాదు. ఆ విధంగా ఈ పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ ఈ ఐదు భూతముల రూపంగా ఆ పరమేశ్వరుడు మాత్రమే గలడు అని దర్శించుట. భాష్యం చూద్దాం. ఈశావాస్యమితి, ఈశా, ముందు ఈశా అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈష్టే ఇతి ఈట్, అది ధాతువు. ఈశా ఐశ్వర్యే అని ధాతువు. సో ఈ ధాతువుకి మామూలుగా మీకు సుబంత రూపము చెప్తే ఈట్ అని అవుతుంది, సుబంత రూపము. అదే మీకు తెంగంత రూపము చెప్తే ఈష్ తా అని ఉంటుంది, ఆ షప్ వచ్చిపోతుంది, ఈష్ తా ఉంటుంది, తా తే అవుతుంది. ఈష్ షకారం షకారం అవుతుంది, శశాంశ ఈష్టే అవుతుంది. ఈష్టే ఈశాతే ఈశతే అని రూపం ఉంటుంది. సో కాబట్టి ఈష్టే ఇది ఈట్. ఈష్టే అంటే సర్వ నియంత్రిస్తున్నాడు అని అర్థం. ఈశ ఐశ్వర్యే కదా, ఈశ్వర భావము అంటే నియంత్రించుట, అంతర్యామిగా ఉండి నియంత్రిస్తున్నాడు. ఇది ఈట్ కాబట్టి అది విగ్రహవాక్యం అంటారు. దాన్ని ఎలా చెప్తారంటే చెప్పండి, ఈష్టే ఇతి ఈట్. ఈష్టే అంతర్యామి అయి నియంత్రిస్తున్నాడు గనుక ఈట్ అనబడును. తెలిసిందండి అది, ఈష్టే ఇతి ఈట్. అది ప్రథమ ఏకవచనం. దాన్ని తృతీయ విభక్తిలోకి మార్చుకోవాలి. అంటే తేనా అని తృతీయ విభక్తి వేయాలి. తేన ఈశా, అది ఈట్ చేత అని అర్థం. ఇప్పుడు ఈ ఈశా, ఈ ఈశా అంటే తృతీయ ఏకవచనం. ఈ ఈట్ అంటే ఎవరు, అర్థం ఏమిటి? ఈశిత పరమేశ్వర పరమాత్మా సర్వస్య. దీనికి ఈట్కి అర్థం, అది ఈట్కి అర్థం. ఈట్ ఈట్ ఎలా వచ్చింది? ఈష్టే ఇది ఈట్. అక్కడ ఏం చేసామంటే ఈష్ అనే ధాతువుకి, ఈశ ఐశ్వర్య ఈష్ అనే ధాతువుకి క్విప్ చేస్తే ఈట్ వచ్చింది. క్విప్ అనే ప్రత్యయం, కర్తరి క్విప్. అంచేతనే ఆయన ఏం చేశారు, మీకు తేలిగ్గా తెలియడం కోసమని అదే అర్థంలో, కర్త అనే అర్థంలో క్విప్ చేస్తున్న రూపం అయితే కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ కర్త అనే అర్థంలో తృచ్చు చేసిన రూపం తేలిగ్గా ఉంటుంది. నువ్వుల్ తృచౌ అనే సూత్రం చేత కర్త అనే అర్థంలో తృచ్. ఇప్పుడు ధాతృ ఉందనుకోండి, ఆ తృ ఎక్కడి నుంచి వచ్చింది? కర్త అనే అర్థంలో వచ్చింది. కర్తృ అన్నప్పుడు ఆ తృ ఎక్కడి నుంచి వచ్చింది? కర్త అనే అర్థంలో. కంతృ, ఈ తృ తృ ఎక్కడున్నా కర్తలర్థంలో వస్తుంది ఆ ప్రత్యయం. ఇప్పుడు ఈష్ అనే ధాతువుకి తృ అనే ప్రత్యయం చేర్చండి. ఈష్ తృ, ఈ తృకి ఇడాగమం వస్తుంది, ఈ వస్తుంది ముందు, ఈశుతృ అవుతుంది, ఈశితృ. దానికి ప్రథమ ఏకవచనం ధాతృకి ధాతా అయినట్టుగా ఈశితృకి ఈశిత అవుతుంది. కాబట్టి ఈట్ అంతే ఎంత అర్థమో, ఈశిత అన్న అంతే అర్థం. ఇంకే ప్రత్యయాలు మారే, ధాతువు అదే, ప్రత్యయాలు అక్కడ క్విప్ వచ్చింది, ఇక్కడ తృచ్ వచ్చింది. రెండింటికి అర్థం మటుకు కర్త అనియే. ఇది ఇంకా నేను దీన్ని నేను కొంత సెటరైట్ చేసుకోవాలి. బాగుంది ఇది, కరెక్ట్గా సెట్ చేసుకుని నేను దీన్ని సరిగ్గా వాడగలిగితే బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంత బాగుందో చూడండి, నాకు కూడా తేలిగ్గా ఉంది మాట్లాడడానికి. ఎనీవే, కాబట్టి ఈషిత మీరు ఈ రకంగా చెప్పచ్చు. ఈష్టే అంటే సర్వమును నియంత్రిస్తున్నాడు, అది అర్థం. ఆ అర్థంలో వచ్చే నౌన్ ఏముంటుంది? ఈట్ అని ఉంటుంది, ఈషిత అని కూడా ఉంటుంది. ఈషిత అంచేతనే దాన్ని ఇంకా సింపుల్గా చెప్తున్నారు ఆయన. ఈషిత సర్వమును అంతర్యామి అయి నియంత్రించువాడు ఎవరు? పరమేశ్వరుడు గనుక ఈషిత పరమేశ్వర. అయితే పరమేశ్వర అని అర్థం చెప్పగానే మీరు ఆయన్ని కైలాసంలోనో వైకుంఠంలోనో కూర్చోబెట్టేసేటువంటి ప్రమాదము గలదు, ఆ పొరపాటు చేయకూడదు. అంచేతనే శంకరులు ఆయన వెంటనే దాన్ని అటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండడం కోసం పరమాత్మా సర్వస్య అంటారు. అంటే సర్వమునకు పరమాత్మ. పరమాత్మ అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి,
ఆత్మ అంటే నువ్వే, ఆత్మ అంటే ఏమిటని అడిగారనుకోండి, ఇదిగో నేను ఫలానా, నేను ఇది, నేను అది అనే ఆ దేహాభిమానంతో ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వమే ఆత్మ అని అనుకుంటూ ఉంటాడు. అది పరమాత్మ కాదు, అది జీవాత్మ అంటారు దాన్ని. కాబట్టి ఈట్ అంటే జీవాత్మ అని జీవుడని కాదు అర్థం. ఆ జీవుని యందుండే సర్వోత్కృష్టమైన ఆత్మ అంటే పరమాత్మ. కాబట్టి నేను ఫలానా, నేనిది, నేనది అనే ఆత్మ కాదు. అటువంటి కల్పిత ఆత్మ కాదు. ఈ కల్పనలన్నిటికీ అన్నిటినీ అధిగమించి ప్రక్కనబెట్టి తన స్వరూపభూతమైన ఆత్మ, ప్రత్యేగాత్మ అంటారు. అంటే తన అంతరతమ, అంటే లోపల కల్లా లోపల ఉండే ఏ చిత్ స్వరూపము గలదో అదియే ప్రత్యేగాత్మ, అదియే పరమాత్మ, అదియే పరమేశ్వరుడు. కాబట్టి ఆ ఈ సర్వము ఇప్పుడు ఏమని చెప్పినట్టయింది, ఈ సర్వము ఈశ్వరుడే అని దర్శనం ఏదైతే కలదో ఆ దర్శనమును ఇంకో భాషలో చెప్పాలంటే ఈ సర్వము ఆత్మయే అని చెప్పినట్టయింది. ఆత్మవా ఇదగుం సర్వం, బ్రహ్మవా ఇదగుం సర్వం, ఆత్మవా ఇదగుం సర్వం. కాబట్టి ఈ సర్వము పరమేశ్వరుడే అంటే దాన్ని భక్తి అంటారు. అది భక్తికి చెందిన భాష. ఈ సర్వము అంతరతమమగు ఆత్మయే అంటే జ్ఞానానికి సంబంధించిన భాష. ఊరికే భాష మారింది తప్పిస్తే తత్వము రెండింటిలో ఒకటే. కాబట్టి ఈషిత అని ఆయన ఎంత జాగ్రత్తగా వ్యాఖ్యానం చేశారో చూడండి. ఆ ఈట్ అనే మాటని, ఈట్ అంటే ఈషిత, ఈషిత అంటే పరమేశ్వర. పరమేశ్వర అనగానే మళ్ళీ అంతర్యామిక, అంతర్యామి అనే అర్థాన్ని మీరు సరిగ్గా తీసుకోలేకపోతారేమోనని, సర్వస్య పరమాత్మ. అయితే ఓ ప్రశ్న వస్తుంది, ఏమండి పరమేశ్వరుడు అంటే సరిపడుతుంది కదా, మళ్ళీ పరమాత్మ అనే ఈ ఆత్మ అనే పదాన్ని ఎందుకు జోడిస్తున్నారు అక్కడ? పరమేశ్వరుడు ఆయన వైకుంఠవాసి, అక్కడ ఉండి దీన్ని పాలిస్తూ ఉంటాడు అని ఇది పురాణ దృష్టి. వైకుంఠంలో ఉండి దీన్నంతని పాలిస్తూ ఉండే విష్ణువు అనేది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి అలా ఉండదు. మరి దార్శనిక దృష్టి ఎలా ఉంటుందో చూడండి. సహి సర్వమీష్టే సర్వజంతూనాం ఆత్మా సన్ ప్రత్యగాత్మతయా. ఇప్పుడు పరమేశ్వర అనే పదానికి పరమాత్మ అని అర్థం చెప్తున్నారు. పరమేశ్వర సర్వస్య పరమాత్మ అలా ఎందుకు చెప్తున్నారండి అంటే, హీ బికాజ్ సహ ఆ పరమేశ్వరుడు సర్వం ఈష్టే సర్వమును శాసిస్తూ ఉన్నాడు. ఈశధాతువుకి ఐశ్వర్యం, ఈశ్వరభావము అంటే అంతర్యామి అయి నియంత్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆభరణ ప్రపంచమునంతను అంతర్యామి అయి నియంత్రించేది ఏది? బంగారము. బంగారం లేకపోతే ఇవేమీ లేనే లేవు. అదేవిధంగా ఈ జగత్తునంతనూ కూడా అంతర్యామి అయి ఆ పరమేశ్వరుడు నియంత్రిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ సర్వస్య పరమాత్మ అని చెప్పుటకు హేతు ఏమిటంటే, సహా సర్వమీష్టే ఆ పరమేశ్వరుడు సర్వమును నియంత్రిస్తూ ఉన్నాడు, సందేహమేం లేదు. కానీ ఎలా నియంత్రిస్తూ ఉన్నాడండి? సర్వజంతూనాం ప్రత్యగాత్మతయా ఆత్మా సన్. సన్ అంటే అలా ఉంటున్నవాడై. ఎక్కడుంటున్నాడు? వైకుంఠంలో ఉంటున్నాడు. అబ్బే, వైకుంఠం అంటే ఆత్మ హృదయం అని చెప్తే సమస్య లేదు. సకల ప్రాణులకు ఆత్మగా ఉంటున్నవాడై సర్వప్రాణినాం ఆత్మాసన్ ఈష్టే. సకల ప్రాణులకు ఆత్మగా ఉంటున్నవాడై సర్వమును శాసిస్తూ ఉన్నాడు. అవును, సర్వప్రాణులకు ఆత్మ అంటే ఇప్పుడు మనిషిని నీ ఆత్మ ఏమిటంటే, ఇదిగో నేను ఫలానా, ఇది నా ఆత్మ అంటాడు. అలాంటి ఆత్మనా? కాదు, ప్రత్యగాత్మతయా ఆత్మాసన్. ఆ పదాలు గమనించారా? ఆత్మ ఎటువంటి ఆత్మయై ఆత్మయే ఉన్నాడు. ఎటువంటి ఆత్మయే ఉన్నాడు? ప్రత్యగాత్మరూపముగా ఆత్మయే ఉంటున్నవాడై సర్వమును శాసిస్తూ ఉన్నాడు. ప్రత్యగాత్మరూపముగా. ప్రత్యగాత్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ కాదు, లోపలికి పో
కర్మేంద్రియములు ఆత్మ. కర్త అంటే అదే మరి కాదు, లోపలికి పో. జ్ఞానేంద్రియములు ఆత్మ, భోక్త అంటే అదే, అది కూడా కాదు, లోపలికి పో. మనస్సు ఆత్మ కాదు, ఇంకా లోపలికి పో. బుద్ధి ఆత్మ కాదు, ఇంకా లోపలికి పో. అహంకారమే ఆత్మ, అది కాదు, ఇంకా లోపలికి పో. ఇంకా లోపలికి పోవడానికి ఏం లేదయా, అక్కడ శుద్ధ చైతన్యమే మిగిలి ఉన్నది, అది ప్రత్యేగాత్మ. కాబట్టి శుద్ధ చైతన్య లేక సాక్షి చైతన్య రూపమైన ప్రత్యేగాత్మగా ఉంటున్నవాడై, అటువంటి ఆత్మగా ఉంటున్నవాడై, సకల ప్రాణులలో అలా ఉంటున్నవాడై, ఈ సకల జగత్తును పరమేశ్వరుడు నియంత్రిస్తూ ఉన్నాడు. అది ఈట్ అనే పదానికి అర్థం అది. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.